సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బుక్క రమేష్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే శ్రీరామునికి ఇష్టమైన బెల్లం పానకం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బుక్క రమేష్ మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా భారతదేశంలో పండగ వాతావరణం నెలకొందని అన్నారు. శ్రీరామ భక్తుడైన గుడ్డోజి నరేష్ శ్రీ గుడ్డోజి నరేష్ గారు ఈరోజు చక్లం సంపద్ గారు అశోక్ గారు అందరు కలిపి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఒక 2000 మంది భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. వాళ్లకు ఆ బాలరాముని ఆశీస్సులు వెలవేలలా ఉండాలని మా వెంకటేశ్వర దేవస్థాన కమిటీ తరఫున వాళ్లకు శ్రీరామచంద్రమూర్తిని వేడుకుంటున్నాను. ఈరోజు శ్రీ అయోధ్య బాలరాముని ప్రతిష్ట సందర్భంగా వెంకటేశ్వర ఆలయంలో అశేషమైన భక్తులు వచ్చి భజన కీర్తనలు లైవ్ ప్రోగ్రాం ఎల్ఈడి టీవీతో అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకొని విపరీతమైన చాలామంది భక్తులు వచ్చి భజన చేసి ఆ రామచంద్రమూర్తిని వేడుకొని అందరికీ ఈరోజు అన్ని విధాల అష్టైశ్వర్యములు కలగాలని శ్రీ వెంకటేశ్వర దేవస్థానం తరపు నుండి శ్రీరామ భక్తులందరికీ మన హిందూ బంధువులందరికీ రామచంద్రమూర్తి ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగింది. జై శ్రీరామ్.